బిజినెస్ ని ఎలా సక్సెస్ చేయాలి, మంచి రేంజ్ కి ఎలా తీసుకొని వెళ్ళాలి, వీటిపైనే చాలా మంది ఆలోచిస్తుంటారు. ఏమైనా బ్లూ ప్రింట్ దొరికితే బాగుండని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ ఉంటారు. కానీ మీకు ఎవ్వరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఎంటర్ప్రెనర్స్ గా సక్సెస్ అయిన వాళ్ళందరికి కూడా అసలు సక్సెస్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది లేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సక్సెస్ కి బ్లూ ప్రింటే ఉండదు. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక ఎంతూసియాస్టిక్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ప్రెనర్ అవ్వాలంటే ఏం కావాలి, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా రిస్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అవుతాం, నో డౌట్ అబౌట్ దాట్. ఇప్పుడు మీరు చూసిన గొప్ప గొప్ప ఎంటర్ప్రెనర్స్ అందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు క్యాల్కులేటర్ రిస్క్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు, సక్సెస్ అవ్వకుండా ముంగడికి వెళ్తున్నారు. సపోజ్ మీ ఫ్యామిలీలో స్టార్ట్ చేసిన బిజినెస్ మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, అలాంటప్పుడు ఫీల్డ్ లో ఉన్న ఎక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని ఫిల్ఫిల్ చేస్తూ ఇంకో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేయండి. అండ్ మీరు క్రియేట్ చేసిన ప్రోడక్ట్ కూడా ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్ ని కాపీ కొట్టినట్టు ఉండకుండా చూసుకోండి.